యేసు క్రీస్తు నందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ప్రభు మనల్ని కాపాడి రక్షించి స్వస్థపరిచి మరొక పర్యాయం ఆయన పాదాల చెంతకు చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎన్నికలేని మనలను, అయోగ్యులమైన మనలను తన కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని తన సన్నిధికి తన కృపకు పాత్రులుగా చేసిన దేవాతి దేవుని నామానికే మహిమ చెల్లిస్తున్నాను. యేసే విమోచన అనే ఈ కార్యక్రమం అనేక మందికి దీవెనకరంగా ఉన్నదని మీరు అందిస్తున్న సాక్ష్యాలను బట్టి, మీరు పొందుతున్న దీవెనలు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఇంకా ప్రభువును తెలుసుకొని ప్రభువుకి సమీపస్తులై ఆయన మహిమపరిచేవారిగా ఉండాలన్నదే మా ఆకాంక్ష, మా ప్రార్థన. అందుకొరికే ఈ కార్యక్రమాన్ని వ్యయ ప్రయాసాలను కోర్చి దీన్ని కొనసాగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా మేలు పొందాలని ఆశిస్తున్నాను. ఈనాటి వాక్య భాగాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ, ప్రభు మనందరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన హృదయాన్ని దేవుని వాక్యం ద్వారా పొందుపరిచాడు. మనము ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యంలో పొందుపరిచినంతగా మరి ఎక్కడా కూడా పొందుపరచలా. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే దైవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు తన ఉద్దేశాలు మన పట్ల ఏమై ఉన్నాయో, ఆయన పట్ల మనం ఎలా ప్రవర్తించాలనేది దేవుడు పరిశుద్ధ లేఖనాల ద్వారా తన సంఘానికి, తన ప్రజలకి బయలుపరిచాడు. వాటిలోంచి కొన్ని సత్యాలు ఈ సమయంలో మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రతి మనుషుడు కూడా నిర్మించబడ్డాడు. నిర్మించబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చవలసిన వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనుషుని సృజించింది ఆయన మహిమ కొరకు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది మన పట్ల, కానీ మనుషుని యొక్క జ్ఞానాన్ని బట్టి, మనుషునికున్నటువంటి తలాంతులను బట్టి జీవితంలో వారు అనేకమైనటువంటి పనులు చేస్తూ కార్యసాధకులుగా ఉంటున్నారు. కానీ అసలు దేవుని చేత మనం ఎందుకు నిర్మించబడ్డామో అనే సంగతిని మాత్రం గ్రహించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు చేశాడో మనకి తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని పట్ల ఏ దృక్పథాన్ని కలిగి ఉండాలో మనం ఎప్పుడైనా అవగాహన చేసుకున్నామా? జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉద్దేశాన్ని కలిగిన వారిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఒక భక్తుడు ఈ మాట చెప్పాడు, మరణము అన్నిటికంటే ప్రమాదకరమైనది అన్నాడు. అది వాస్తవమే, కానీ దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకోకపోతే అది మరణం కన్నా ప్రమాదకరమైనది అన్నది. డెత్ ఈస్ డేంజరస్, బట్ నాట్ నోయింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ డేంజరస్. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక మనం తెలుసుకోకపోతే మరి ప్రమాదంలో మనం జీవిస్తాం. దేవుని యొక్క వాక్య వెలుగులో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, మన జీవిత పరమార్థం ఏమిటంటే ప్రభువును మహిమపరచడమే. ఈ లోకం కోసం బ్రతకడం కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవటం కోసం జీవించడం కాదు. లోకంలో ఉన్న మనము వీటిని స్వతంత్రించుకోవటం, వీటిని కలిగి ఉండటం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప జీవితం అంతా అదే కాదు. కానీ చాలామంది మనల్ని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోతున్నాం, మనకు సమస్తమును అనుగ్రహించిన దేవుణ్ణి మర్చిపోతున్నాం. సృష్టిని చూడండి, అందులో మనం పొందుతున్న వనరులను చూడండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ప్రభు దగ్గర నుంచి వచ్చింది. వెండి నాది, బంగారము నాది, పర్వతముల మీద వేవేల పశువాదులు నావి అన్నాడు దేవుని వాక్యంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునివే మనం పొందుకుంటున్నాం. ఆయన అనుగ్రహిస్తేనే మనం పొందుకుంటున్నాం. ఆయన చేత అనుగ్రహించబడి ఆయన కృప ద్వారా పొందుతున్న మనము ఆయనకు చెందించవలసిన మహిమను మనము చెల్లించకుండా మనము కలిగి ఉన్న వాటిని బట్టి కలిగించుకోవాలనే తాపత్రయంతో అదే జీవిత పరమార్థంగా మనం బ్రతికేస్తున్నాం. కానీ జీవిత పరమార్థం ఏంటి తెలుసా? ప్రభువుని మహిమపరచాలి. అయితే మీరు అడగొచ్చున్నాను, అయ్యా దేవుణ్ణి మహిమపరచడం ఎలా? దేవుణ్ణి మహిమపరచాలని చాలామంది వింటున్నాం, కానీ అసలు దేవుని ఎలా మహిమపరచగలను? ఏం చేస్తే దేవుడు మహిమపరచబడగలుగుతాడు? నేను డబ్బు ఇస్తే మహిమపరచబడగలుగుతాడా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ డబ్బు చేత, నీ యొక్క తలాంతుల చేత దేవుణ్ణి మెప్పించలేవు. దేవుడు ఆనందించాలంటే, లేదా మన జీవితాల్లో దేవుడు మన ద్వారా మహిమ పొందాలంటే దానికి బైబిల్ గ్రంథమే సమాధానం చెప్తుంది. మనం దేవుణ్ణి ఎలాగో మహిమపరచాలి. అందుకే భక్తులు ప్రార్థన చేస్తారు. 115వ కీర్తనలో మనం చూస్తే మొదటి వాక్యంలో అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు
మనము దేవుని భక్తునితో కలిసి, అయ్యా మాకు కాదు మా యొక్క జీవితాల్లో మాకున్న వనరులు కాదు, నీ నామమునకే మహిమ అని దేవునికి మహిమ చెల్లించే వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలంటే ఏం చేయాలని వాక్యం చెప్తుందో మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యం ఇక్కడ మనం చూసినట్లయితే, మీరు బహుగా ఫలించుట వల్ల పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడు అని రాస్తున్నాడు. వాక్యాన్ని చదువుతున్నాను, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించుట వలన, దేవుడు మానవాళ్ళని సృష్టించిన తర్వాత దేవుడిచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నింపండి. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం, ఆశీర్వాదం అది. దేవుని ఉద్దేశం ఏంటంటే మనము ఫలించాలి అని. ఫలించాలని కోరుకున్న దేవుడు మనం ఫలించడానికి వీలుగా కావలసిన సమస్తమును కూడా ప్రభువే అనుగ్రహించాడు. మనం వృద్ధి పొందటానికి, మనం ఆశీర్వాదం పొందటానికి, దీవెన పొందడానికి కావలసిన సమస్తమును దేవుడు అనుగ్రహించాడు. ఆదాముతో ఈ మాట చెప్పేసరికే దేవుడు ఏదైనా వనాన్ని సృష్టించాడు, అందులో కావలసిన ఆహారాన్ని పొందుపరిచాడు. కావలసినవన్నింటినీ దేవుడు అనుగ్రహించిన తర్వాత మీరు ఫలించండి అన్నాడు. ఏమీ లేకుండా ఫలింపమని దేవుడు చెప్పలా. దేవుడు మన జీవితంలో మనకు తెలియకుండానే అనేకమైన సామర్థ్యతలు ప్రభువు మనకిచ్చాడు. మనం ఫలించడానికి కావలసిన వనరులు మనకిచ్చాడు. కానీ మనం దేవుని వైపు చూడక మనలో దేవుడు అనుగ్రహించిన కృపను మనము విస్మరించి ఫలించలేకపోతున్నాం. మరొక మాటలో చెప్పాలంటే, ఆదాము దాన్ని ఏలుబడి చేయవలసినటువంటి వాడు, ఏదేని వనరుల నుంచి తరిమేయబడ్డవాడిగా మారిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే ఓటమి చెంది పారిపోతున్నాడు. కారణం ఏంటి అంటే, అపవాది యొక్క మాట విన్నటువంటి ఆదాము ఫలింపునకు దూరం అయిపోయాడు. ఏదేని మనము నుంచి దూరంగా పంపివేయబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఫలించలేకపోగల కారణం ఏంటంటే, అపవాదికి మనం చోటిస్తున్నాం. అపవాది యొక్క మాటకు లోబడి దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నాం. అందుకే మనం ఫలించలేకపోతున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఫలించకపోతే దేవుణ్ణి మహిమపరచలేవు. దేవుడు నీవు ఫలించున్నట్లుగా కావలసిన సామర్థ్యతను ప్రభువు శక్తిని బట్టి ఆయన మీకు అనుగ్రహించాడు. ప్రభువు అనుగ్రహించినటువంటి ఆ శక్తిని బట్టి మనం ఫలించేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఈ సత్యాన్ని గమనించాలి. సంఘములో విశ్వాసిగా కానివ్వండి, కుటుంబంలో వ్యక్తిగా కానీ, నీవు అభివృద్ధి చెందుతూ ఫలిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా సంతోషిస్తారు. కొంతమంది అసూయ పడతారు కూడా. కానీ మనల్ని నిర్మించిన దేవుడు మనం ఫలించాలని కోరుకున్నాడు. దాని కొరకే దేవుడు సృష్టించాడు. తద్వారా ఆయనకు మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. ఆయన ద్వారా నిర్మించబడిన ఏ వ్యక్తి కూడా, ఆయన ద్వారా పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఓటమి పాలవటం కానీ, ఫలింపు లేనివాడిగా ఉండటం కానీ దేవుని చిత్తము కాదు. కొంతమంది అంటారు, నా బ్రతికింతేనండి, నా బ్రతికి ఎలా వెళ్ళిపోవలసిందే, అప్పుల భారంతో చచ్చిపోవలసిందే, వ్యాధితో ఉండిపోవలసిందే. అది నీ తలంపు కావచ్చు. కానీ దేవుని ఉద్దేశం నీవు వ్యాధిగ్రస్తుడిగా ఉండాలనో, అప్పులు పాలైపోయి ఉండాలనో, నీవు దారిద్ర్యం అనిపించాలనో దేవుని ఉద్దేశం కాదు. దేవుడు నీవు ఫలించాలని కోరుకుంటున్నాడు. నీవు ఫలించడం ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను ఫలింప చేయగల ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నిన్ను మహిమపరచాలని కోరుతున్నాను, నన్ను ఫలింపులోనికి తీసుకురామని వేడుకుంటే నిన్ను ఫలింపులోనికి తీసుకొస్తాడు. నీవు పొందిన ఫలము ద్వారా, నీవు ఫలించే అనుభవం ద్వారా పరలోకమున్న తండ్రికి మహిమను తేగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుడు మన ద్వారా ఎలా మహిమపరచబడతారు, దేవుని ఎలా మహిమపరచగలుగుతాం అని చూసినట్లయితే, రెండవదిగా మన వాక్యంలోని చూద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూద్దాం. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ప్రకటన గ్రంథం 16:9లోనికి ఒకసారి మనం చూద్దాం. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని, ఆయన మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ కొంతమంది నశించిపోతున్న వ్యక్తుల గురించి రాస్తూ వారి నాశనానికి కారణమేంటో తెలియజేశాడు. తెలియజేస్తూనే, ఒకవేళ వారు గనక మారు మనస్సు పొంది ఉంటే తద్వారా నేను మహిమపరచబడేవాడును. మరొక మాటలో చెప్పాలంటే, మారు మనస్సు పొందుట ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుడు కోరుకునే
ఒకే ఒక కోరికను మీ కళ్ళ ముందు మీరు చూస్తున్నారు, అదే మన మనస్సు మారాలి. ఎందుకు మారాలి? దేవుని చేత నిర్మించబడిన మనము అపవాదికి లోనైనటువంటి వారిగా ఉండి అపవాది సంబంధమైన క్రియలు చేస్తూ ప్రభువుకి ఆయాసకరంగా బ్రతుకుతున్నాము కనుక దేవుడు ఆయనే శరీరధారిగా లోకములకు వచ్చి సువార్తను మన కొరకు అందించి మనము ఆయన మార్గంలో ప్రయాణం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే మన మనస్సు మారినంత వరకు దేవుని సువార్తకు మనం లోబడలేము. ఈరోజు చాలామంది మారు మనస్సు లేకుండానే ఉన్నారు, మార్పు చెందకుండానే ప్రభు కార్యాలను ఆశిస్తున్నారు. ఎవరు మార్పు చెందరో వారి జీవితంలో ప్రభు కార్యాలు జరగవు. మనం మార్పు చెందితే, మన మారు మనస్సు కలిగి ఉంటే దేవుని నామం మహింపరచబడుతుంది. చాలామంది దేవుని ఎదురు నుంచి ఆశీర్వాదం ఆశిస్తారు మారు మనసు పొందకుండా. యేసు ప్రభు జీవించిన కాలంలో, ఈ లోకంలో అనే శరీరధారిగా జీవించిన కాలంలో శిష్యులైనటువంటి పేతురు, యోహాను తదితరులందరూ కూర్చొని పరలోకంలో ఎవరు గొప్ప, నేను గొప్ప, నీవు గొప్ప అని మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు మారు మనసు పొంది చిన్నబిడ్డల వంటి వారు అయితే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించరని చెప్పారు. వారు దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప అని మాట్లాడుకుంటున్నారు, కానీ యేసు ప్రభు అంటున్నాడు వారికి అసలు మారు మనసే లేదంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? వారు ఒకరికంటే ఒకరు గొప్పవారు అనుకుంటున్నారు, కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మీరు ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచమని చెప్తుంది. ఈరోజు చాలామంది దైవికమైన నియమాలను పాటించకుండా శరీర సంబంధమైన కార్యాలు మన మనసులో ఉంచుకొని, పాపపు సంబంధమైన ఆలోచనలే మన మనసులో ఉంచుకొని మనం లోకంలో జీవిస్తూ ఆశీర్వాదాన్ని కాంక్షిస్తున్నాం. మారు మనసు పొందని వాడు ప్రభువుని మహిమపరచలేడు. కారణం, మారు మనసు పొందని వాడు దేవుని కృపకు పాత్రుడు కాలేడు. దేవుని కృపకు పాత్రుడు కానివాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందలేడు. దేవుని ఆశీర్వాదం పొందలేని వాడు దేవునికి సమీపస్తుడిగా ఉండలేడు, ఆయనను మహిమపరచలేడు. మారు మనసు అనేది శరీరానికి సంబంధించింది కాదు, మన హృదయానికి సంబంధించినటువంటిది. అందుకే సామెతల గ్రంథం అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకేమో. ఈరోజు చాలామంది మందిరాలకు వచ్చేవాళ్ళు, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు డబ్బు ఇవ్వడానికి ఇష్టపడతాం, బంగారం ఇవ్వడానికి ఇష్టపడతాం, లేదా విలువైన కానుకలు ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ నీ విలువైన కానుకలు ఇవి పరిచర్యకు ఉపయోగకరమైనవే, తప్పక దేవుని యొక్క పని కొరకు ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే నీ ధనాన్ని బట్టి మాత్రం దేవుడు మహిమపరచబడ్డు. కానీ నీ హృదయాన్ని నువ్వు మార్చుకొని పరిశుద్ధంగా క్రీస్తు రక్తంలో కడుగబడిన ఆ హృదయము ద్వారా ప్రభువుని ఆరాధిస్తే ప్రభు మహిమపరచబడతాడు. అందుకే దేవుడు నీ హృదయాన్ని కోరుకున్నాడు తప్ప నీ వస్తువులు, నీ ధనాన్ని కాదు. ఈ సత్యాన్ని గమనించాలి. చాలామంది దేవుణ్ణి ధనంతో సంతోషపరచాలని కోరుకుంటారు. మారు మనసు లేకుండా నువ్వు ఎంత ధనం ఇచ్చినా ఆ ధనం వల్ల ఒక్క ఆశీర్వాదాన్ని కూడా నీవు పొందుకోలేవు అని ఈ సమయంలో ప్రభు పేరు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కయ్యను బలి అర్పించాడు, కానీ ఆ అర్పణ తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలా. తన మనస్సు దేవునితో, లేదా దేవుడు కోరుకున్నట్లుగా కయ్యను చేసి ఉండలేదు. కనుక కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఈరోజు మన జీవితాలను కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. మారు మనస్సు లేని జీవితంలో ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, దేవుని కొరకు ఎంత పని చేసినా ఏమాత్రం ఆశీర్వాదం రాదు కదా. దేవునికి మహిమను తేవు, దేవుని ఉగ్రతను పొందుకుంటావు. కనుక దేవుణ్ణి మహిమపరచాలంటే నీవు మారు మనస్సు పొందాలి, పాపమును విడిచిపెట్టాలి, క్రీస్తును సేవించాలి, ఆయనను నమ్మి ఆయన రక్షకుడిగా విశ్వసించి ఆయన నామములో బాప్తిస్మము పొంది క్రీస్తు కొరకు జీవించడానికి పాపమును విడిచి ప్రభువును వెంబడించే జీవితం ఎవరికి ఉంటుందో వారే మారు మనస్సు కలిగిన వారని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితాల్లో ఇంకా పాపములు ఉన్నారా? ఇంకా లోకాశ్యులు ఉన్నారా? సమయం లేదు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోమని రాయబడుతుంది వాక్యంలో. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని రాయబడుతుంది. రేపు మనది కాదు, మన జీవితాలు మన చేతుల్లో లేవు, మన ప్రాణం పోక మునిపే నేడు అనబడే సమయం ఉండగానే మీ పాపపు బ్రతుకును విడిచిపెట్టి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది ప్రభువు కొరకు జీవిస్తే ప్రభువు నామము మహిమపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం మనం. దేవుని ఎలా మహిమపరచగలం? మొదటిదిగా బహుగా ఫలించడం వల్ల మనం దేవుని మహిమపరచగలం, మారు మనస్సు పొందడం ద్వారా ప్రభువుని మహిమపరచగలం. మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 50వ కీర్తన 23వ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడుతుంది. మరొక కారణాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. దయచేసి చూడండి, కీర్తన గ్రంథము 50వ కీర్తన 23వ వాక్యం.
స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హూ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్? దోస్ హూ ఆర్ ప్రైజింగ్ గాడ్, దే ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఎవరు దేవుని స్తుతిస్తూ ఉన్నారో వారు ప్రభువుని మహిమపరుస్తున్నారు. ఈ కార్యక్రమాలు చూస్తున్న మనమందరం కూడా ఒక సత్యాన్ని గమనించాలి. దేవుణ్ణి స్తుతించుట, దేవునికి స్తుతియాగము చెల్లించుట అంటే ఏమిటి? యాగము అనేది ప్రతిదీ కూడా అది సమర్పణతో త్యాగముతో కూడినటువంటిదిగా ఉండాలి. కానీ చాలామంది స్తుతి లేదా స్తుతి చెల్లించటం అనేటటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్గా భావిస్తున్నారు. ఈరోజు క్రైస్తవ సంగీతం ఒక ఎంటర్టైన్మెంట్గా దాన్ని మార్చేశారు, చాలా విచారం. కానీ స్తుతించడానికి మనము ఎంటర్టైన్మెంట్గా దాన్ని మార్చడానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? స్తుతి యాగము దేవునికి అర్పించాలి. మనం స్తుతి చెల్లించుట, మనము స్తోత్రము చెల్లించు దేవునికి సాయంకాలపు నైవేద్యము వలె ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? చాలామంది ప్రభువుని స్తుతించడం లేదు. దేవుని ద్వారా మేలు పొందుకుంటున్నాం, దేవుని ద్వారా దీవెన పొందుకుంటున్నాం, దేవుని ద్వారా ఆయుష్ను పొందుకుంటున్నాం, కానీ దేవుని మహిమపరచలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకు కలిగిన వాటి యందు సంతృప్తి చెందక మనకు లేని వాటి యందు మనము ఆశపడుతున్నాం. అదే సంతృప్తి లేని జీవితం ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతించలేదు. నీవు ఏమి కలిగి ఉన్నావో దాన్ని బట్టి ప్రభువుని స్తుతించు, నీవు ఏమి పొంది ఉన్నావో దాన్ని బట్టి ప్రభువుని స్తుతించు. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో ఒక ఫోటో నా దగ్గరికి నేను చూడటం జరిగింది. ఆ ఫోటోలో ఒక చిన్న పిల్లవాడు ఇలా కాళ్ళు వెనక్కి మడిచి కూర్చున్నాడు. అయితే విచారం ఏంటంటే ఆ బాలుడికి రెండు కాళ్ళు లేవు. ఆ కాళ్ళు లేని చిన్నపిల్లవాడు ఒక చాక్ పీస్తో తనకి కాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో బొమ్మ గీసుకొని చూసుకొని నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ ఫోటో చూసినప్పుడు నా హృదయం చాలా చెలించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మేము ఈ సత్యాన్ని గమనించాలి. చాలామంది కాళ్ళు లేని వారు ఉన్నారు, చేతులు లేని వారు ఉన్నారు, కళ్ళు లేని వారు ఉన్నారు, ఆహారం లేని వారు ఉన్నారు. కానీ దేవుడు నీకు ఆహారం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళను గురించాడు, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నావు. కానీ దేవుని స్తుతిస్తున్నావు నీకు కలిగిన వాటిని బట్టి? నీ శరీరములో నీవు కలిగిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించకుండా, నీకు లేని వనరులను బట్టి ఆరాట పడుతూ నీవు వాటి కొరకు కంప్లైంట్ చేస్తున్నావు. కంప్లైనింగ్ నేచర్ ఎప్పుడు ప్రభువుని మహిమపరచదు. ఆ రోజు సణిగి కంప్లైంట్ చేసిన ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో చనిపోయారు. కానీ దేవుణ్ణి స్తుతించిన ప్రజలు దేవుని యొక్క వాగ్దానాలని పొందుకుంటారు. ఈరోజు నీ జీవితంలో దేవునికి స్తుతి చెల్లించేవాడిగా ఉండాలి. నీకు ఇవ్వబడిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి ఆ కొద్దిగలను నమ్మకంగా ఉండి ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును స్తుతించుట మర్చిపోవద్దు. ఆల్వేస్ రిమెంబర్, ప్రైజ్ ఈస్ బియాండ్ యువర్ సర్కమ్స్టెన్సెస్. స్తుతి అనేది నీ పరిస్థితులకు ఎప్పుడూ అతీతమైనటువంటిది. నీ పరిస్థితులను బట్టి నువ్వు స్తుతించాలని కోరుకుంటే అవి ఒకరోజు మంచిగా ఉండొచ్చు, మరొక రోజు చెడ్డగా ఉండొచ్చు. కానీ చెడు పరిస్థితులు అన్ని కూడా మనకి కీడు కాదు. మనము ఉన్నతమైనటువంటి అనుభవంలోకి వెళ్ళడానికి ఆ మార్గం గుండా వెళ్ళాలి. ఓడలో ప్రయాణం చేసేవాడు అలలు ఉంటాయి ఖచ్చితంగా, కానీ అద్దరికి చేరాలంటే అలలను దాటాలి. ఆ నీళ్లు లేకుండా ఓడ అవతల దరికి చేరదు. శ్రమలు లేకుండా మానవ జీవితం ముందుకు సాగదు. కానీ శ్రమలలో సహితం ప్రభువును స్తుతించగలిగితే దేవుని ఆశీర్వాదం. పౌలు సీలలు చెరసాలలో ఉండి దేవుని స్తుతించారు, ప్రభువుని ఆరాధించారు, చెరసాల సంఖ్యలు బద్దలయ్యాయి, దేవునికి మహిమ వచ్చింది. ఈరోజు నీ వ్యాధిలో ప్రభువును స్తుతించు, నీ కష్టంలో ప్రభువును స్తుతించు. చెరసాల సంఖ్యలు బద్దలు చేసిన దేవుడు నీ సమస్యను పటాపంచలు చేసి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రభువును స్తుతిస్తారా? మీ కలిగిన వాటి బట్టి, మీ శ్రమలోనైనా సరే దేవుని స్తుతించండి. మీరు స్తుతించడం ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మూడు అద్భుతమైన సత్యాలను మనం తెలుసుకున్నాం. మన జీవితపు ఉద్దేశము, దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ఒక్కటే, మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఎలా మహిమపరచగలం? బహుగా ఫలించడం ద్వారా. ఎలా దేవుని మహిమపరచగలం? మారు మనస్సు పొంది ప్రభువుని రక్షకునిగా అంగీకరించడం ద్వారా. మరొక అనుభవాన్ని మనం తెలుసుకున్నాం, అదే మూడవదిగా మనం చూసినప్పుడు, మనము దేవుని స్తుతించడం ద్వారా తండ్రిని మహిమపరచగలం. ఈనాటి కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని మహిమపరచబట్టానికే, నీవు నేను దేవుని మహిమపరచటానికే ఈ లోకంలో జన్మించాను, ఈ లోకంలో ఉన్నాను.
మనకు కలిగిన వాటిని బట్టి, మనము లేని వాటిని బట్టి కూడా ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. దేవుణ్ణి మహిమపరచున్నట్లుగా నీ జీవితాన్ని సిద్ధపరచుకో. అదే నీ జీవితం పరమార్థమని గ్రహించు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారిపై దేవుని ఆశీర్వాదం, దేవుని సమృద్ధిని కృప మీకు అనుగ్రహించబడి ప్రభువుని మహిమపరిచే జీవితాలు ప్రభువు మీకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ప్రభు నమ్మదగిన వాడు, ప్రార్థన ఆలకించేవాడు. మీ ప్రార్థనకు తప్పక జవాబు దయచేస్తాడు. విశ్వాసంతో నాతో ఏకీవించండి, మీ జీవితంలో అద్భుత కార్యాలు ప్రభువు చేస్తాడు. ప్రార్థనలు ఏకీవిస్తారు కదూ. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రం. యేసే విమోచన అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ప్రేక్షకుని కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా జీవితపు ఉద్దేశం మిమ్మల్ని మహిమపరచటమే అని ఎరిగిన మేము తండ్రి, ఫలించడం ద్వారా, మారు మనస్సు కలిగి స్తుతించడం ద్వారా నిన్ను మహిమపరచుటకు సహాయం చేయండి. మా జీవితాల్లో లేని వాటి కొరకు మేము ఆరాటపడకుండా నీవు మాకు అనుగ్రహించిన వాటిని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. మీరు మాకు అనుగ్రహించిన ప్రతి దీవెనని బట్టి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో తండ్రి, ప్రేక్షకులైన వారిలో ఎవరైనా కుటుంబ సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, శరీర బలహీనల చేత బాధపడుతున్నట్లయితే వారిని ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని విడిపించండి. వ్యాధి గల వారిని స్వస్థపరచండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులను వారికి అప్పులు తీర్చి సమృద్ధిని దయచేయండి తండ్రి. నీ సేవ చేస్తున్న సేవకులు ఫలవంతమైన సేవ చేయడానికి సహాయం చేయండి ఆయన. దీన్ని అభ్యసిస్తున్న విద్యార్థులు మంచి విద్య కలిగి వారు అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి, నీ యొక్క మాటలు విని నీ మాటలకు లోబడుతున్న ప్రతి బిడపై మీ దీవెనుంచమని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా వారి కుటుంబాలను దీవెనను గురించి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసం, సమాధానం కూడిన మనకు ఆయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ సదాతోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నాకు ఇచ్చిన దర్శనంలో భాగంగా బైబిల్ కాలేజీను గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. అయితే నవంబర్ 15వ తేదీ నుంచి ఒక ప్రత్యేకమైన బైబిల్ తరగతులు మార్చి వరకు కొనసాగించాలని ఆశపడుతున్నాను. ఇందులో ఆసక్తి కలిగినటువంటి వారు వెంటనే సంప్రదించండి. కాలేజీలో ఉచితంగా మీకు 6 నెలలు కూడా కోర్సు అందించబడుతుంది. ఈ బైబిల్ కోర్సు చదువుతున్న కాలంలోనే స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే కంప్యూటర్స్లో కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. కనుక దయచేసి ఈ విషయాన్ని గ్రహించి ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని సంప్రదించాలని మనవి చేస్తున్నాను. చేర్చలేవు నీ శక్తియుక్తులు ఆచార క్రియలు పరమున నిను చేర్చలేవు. ఈ లోక జ్ఞానము, ఈ లోక తంత్రాలు పరమున నిను చేర్చలేవు. ఏ సేవీ